భర్త చనిపోయినా మరో వివాహం చేసుకోకుండా సింగిల్గానే గానే మిగిలిపోయిన సినీతారులు ఎవరు తెలుసా ఈ లోకంలో పుట్టిన జీవులు గిట్టక తప్పదు కాకపోతే మన ముందు ఎవరు లేదా మనం ఎవరికి ముందు అనేది మాత్రం తెలియదు ఇక మనిషి జీవితంలో అన్ని బంధాల్లోకి పెళ్లి బంధం చాలా పవిత్రమైందిగా హిందూ సంప్రదాయాల్లో భావిస్తుంటారు విభిన్న ఆలోచనలు మనస్తత్వాలు కలిగిన ఇద్దరు వ్యక్తులకు పెళ్లి బంధం ఏకం చేస్తుంది అయితే ఎంతో మంది భక్తి భక్తి భర్త మరణించినప్పటికీ వివాహం చేసుకోకుండా అతడి జ్ఞాపకాలతోనే బ్రతికేస్తున్నారు ఇక సినీ పరిశ్రమ విషయానికి వస్తే ఇక్కడ ఒకరిని పెళ్లి చేసుకున్నాక వారు నచ్చకపోతే విడిపోయి మరొకరిని పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం అన్నట్టు చూస్తారు ఇలా ఒకరు నచ్చకపోతే మరొకరిని వివాహం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ కొంతమంది సినీతారులు భర్త మరణించినప్పటికీ అతని జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్న సినీతారులు కూడా ఉన్నారు వారెవరో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ సురేఖవాణి టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో పాత్రలు నటించి మెప్పించింది సురేఖవాణి సురేష్ తేజాని ప్రేమించి వివాహం చేసుకుంది వీరికి ఒక కూతురు కూడా ఉంది రెండు వేల పంతొమ్మిది మే ఆరో తేదీన సురేఖవాణి భర్త సురేష్ అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు ఇక సురేఖవాణి మరో పెళ్లి చేసుకోకుండా భర్త జ్ఞాపకాలతో కూతురిని చూసుకుంటూ ఉంది నెక్స్ట్ రోహిణి సీనియర్ నటి రోహిణి పరిచయం అక్కర్లేని పేరు రఘువారంతో విడాకులు తీసుకున్న తర్వాత రోహిణి మరో పెళ్లి చేసుకోలేదు అయితే తాము మళ్లీ కలుస్తామని ఆశించినప్పటికీ రఘువారం చనిపోవడంతో ఆ తర్వాత రోహిణి మరో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది ఇక మీనా రెండు వేల తొమ్మిదిలో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్ వివాహం చేసుకుంది మీనా ఈ మధ్య కాలంలోనే భర్త విద్యాసాగర్ మరణించారు ఆ తర్వాత తన కూతుర్ని చూసుకుంటూ మీనా గడుపుతోంది నెక్స్ట్ డిస్కో శాంతి హీరో శ్రీహరిని ప్రేమించి వివాహం చేసుకుంది డిస్కో శాంతి కానీ ఆయన హఠాత్తుగా రెండు వేల పదమూడు అక్టోబర్లో మరణించడంతో అప్పటి నుంచి డిస్కో శాంతి శ్రీహరి జ్ఞాపకాలతోనే ఉందన్నమాట నెక్స్ట్ రాగిణి సినిమాలు సీరియల్స్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న రాగిణికి పన్నెండేళ్లకే వివాహం అయింది జరిగింది అయితే వివాహం జరిగిన కొద్ది కాలానికే రాగిణి భర్త చనిపోయారు ఇక రాగిణి అప్పటినుంచి వివాహం చేసుకోకుండా అలానే ఉన్నారు నెక్స్ట్ కిరణ్ భార్య విషిత లవర్ బాయ్ కిరణ్ రెండు వేల పద్నాలుగులో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే అప్పటికే ఆయనకు పెళ్లి అయ్యి భార్య విషిత ఉంది అయితే ఉదయకిరణ్ చరిపిన తర్వాత విశితం మరో పెళ్లి చేసుకోకుండా చెన్నైలో జాబ్ చేస్తూ అతని జ్ఞాపకాలతోనే జీవిస్తున్నట్టు తెలుస్తోంది